చిన్నశంకర పేట మండలం కాజాపూర్ గ్రామంలో సానిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో లాక్డౌన్ పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింగర్ మధు కరోనా వైరస్ అప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందిస్తున్నటువంటి జర్నలిస్టులపై అదేవిధంగా రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులపై పాట పాడిన పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం బాలికలకు నాప్కిన్స్ మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీ నాగరాజు అందజేశారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత రామసింధు, రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్, ఎంపీటీసీ యాదగిరి, అడిషనల్ ఎస్పీ నాగరాజు మాట్లాడారు. కరోనా వైరస్ దృష్ట్యా ప్రజలంతా తమ ఇంటికి పరిమితం కావాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని వారు కోరారు. కరోనా వైరస్ సందర్భంగా పేద ప్రజలందరికీ ఎంతో మంది దాతలు నిత్యావసర సరుకులు అందిస్తున్నారని, కానీ బాలికలకు నాప్కిన్స్ అందించడం చాలా అభినందనీయమని వారు అన్నారు. సానిక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు బాగా చేపడుతున్నారని ఫౌండేషన్ సభ్యులను ఏఎస్పీ అభినందించారు. సమాజంలో మహిళలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని, వారి ఆత్మ గౌరవం కాపాడడం కోసం ఇంటింటికి మరుగుదొడ్లు కార్యక్రమం ఉద్యమలా చేపట్టడం జరుగుతోందని ఆయన అన్నారు. ప్రతి ఇంట్లో నిత్యావసర సరుకులు మాదిరిగానే శానిటరీ నాప్కిన్స్ ఉంచుకోవాలని, ఆడవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్, మాడూరు పిఎస్సిఎస్ చైర్మన్ విజయలక్ష్మి, సానిక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ శివ, నార్సింగ్ మండల వైస్ ఎంపీపీ సుజాత, ఖజాపూర్ ఎంపీటీసీ యాదగిరి, బీజేపీ జిల్లా మహిళా నాయకురాలు ప్రియాంక నాయక్ పాల్గొన్నారు. అక్కడ లాస్ట్ వాళ్ళకి అందరికి వచ్చిన సేవ చేయడం అనేది మా మారుమూల ప్రాంతాల ప్రజలు చేసుకున్న అదృష్టం. అలాగే ఈరోజు నిజంగా ముఖ్యంగా మేమైతే పోలీస్ వ్యవస్థను ఎంత కొనియాడినా చాలా తక్కువనే అయిపోతుంది. అది నేను ఒక ఒక పోస్ట్ చూశాను, ఒక కానిస్టేబుల్ బయట డ్యూటీ చేసి వచ్చి బయట కూర్చొని అందం తింటుండ్రు, వాళ్ళ పిల్లలు గేట్ల నుంచి చూస్తున్నారు. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీరు చేస్తున్న సేవ సార్, నిజంగా మీ పాదాభివందనాలు చేసిన వ్యవస్థను మీరు కాపాడుతున్న పరిస్థితిని చూస్తుంటే మాత్రం మా గుడ్డే తరుక్కుపోయే పరిస్థితి సార్. మేము మా ఊర్లకే పరిమితమైనాము, కానీ మీరు మొత్తం అన్ని ప్రాంతాలలో తిరుగుకుంటూ ఈ రకమైన సేవ చేస్తారంటే, మీరు వ్యక్తిగతంగా కూడా మీరు లోపల ఎంత బాధ ఉన్నా కూడా మీరు ఇంత సేవ చేస్తారంటే, ఖచ్చితంగా మీ సేవను మేము ఎంత ధన్యవాదాలు చెప్పినా అది తక్కువనే అయిపోతుంది సార్. ఇలాగే మన సిఎస్ఆర్ గారు కూడా చాలా అంటే చాలా యాక్టివిటీస్ మన శంకరంపేటలో చేశారు. మేము చూసినాం మొన్న కాజాపూర్కి వచ్చి చిన్న నిరుపేదలను ఎన్నుకొని ఒక 30 మందికి మా స్థానిక సర్పంచ్ గారు రిక్వెస్ట్ చేయడం వల్ల ఒక 30 మందికి ఒక దాదాపు ఒక 1000 రూపాయల నిత్యావసర సరుకులు అందజేయారంటే అది చాలా సంతోషకరమైన విషయం సార్. మళ్ళొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు నిజంగా మహిళల సమస్యలు గుర్తించి మహిళలకు కొన్ని నాప్కిన్స్ కానీ ఇట్లాంటి అవసరాలు గుర్తించి ఇట్లాంటి ప్రొవైడ్ చేయడానికి వచ్చినటువంటి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు సమీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ శివ గారు, డాక్టర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత రామగారు వీరి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో జరిగిన శానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూషన్ చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గ్రామ ప్రజాప్రతినిధులు, పెద్దలు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు సమాజంలో ఆడవాళ్ళు ఎన్నో రకాల బాధలకు కష్టాలకు గురవుతూ ఉన్నారు. వాళ్ళ ఆత్మగౌరవం కోసం మరుగుదొడ్ల నిర్మాణం అనే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ శానిటరీ నాప్కిన్స్ అనేది ప్రతి ఇంట్లో ఉండే ఆడకూతురుకు అత్యంత ప్రముఖమైనది. వాళ్ళు ఆరోగ్యవంతంగా ఎదగడానికి, చక్కటి జీవితం గడపడానికి ఇది మనకు నిత్యం పనికొచ్చే వస్తువు. అది ఇంట్లో మన నిత్యావసర వస్తువుల మాదిరిగానే అది కూడా. దీన్ని ప్రతి ఇంటి పెద్ద, ముఖ్యంగా మగవాళ్ళు దీన్ని గ్రహించాలా, తండ్రులు కావచ్చు, అన్నలు కావచ్చు, తమ్ముళ్ళు కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఒక ఆడకూతురు ఉంది అంటే వాళ్ళని హైజీనిక్గా
ఆరోగ్యవంతంగా ఏ విధంగా ఎదగాల వాళ్ళను ఈ కార్యక్రమంలో ఉన్నాం కూడా అందరికీ తెలుసు ఏంటంటే గత కొంతకాలంగా అంటే ఆల్మోస్ట్ 1 మంత్ పైనే కూడా మనం అందరం కూడా లాక్ డౌన్ లో ఉన్నాం ఎందుకంటే ఈ కరోనా వైరస్ అనేది చైనాలో పుట్టింది ప్రపంచంలోని ఆల్మోస్ట్ 210 దేశాలు కూడా ఇలా వ్యాపించిపోయి దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది దినదినాభిమానంగా చూపిస్తానే ఉంటుంది దాని వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటాం అనేది ముందుగానే ఆలోచించి మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మరి ఉన్నతాధికారులు అందరూ కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని లాక్ డౌన్ కు ముందుగా జనతా కర్ఫ్యూకు పిలిపించి తర్వాత కంటిన్యూషన్ లో లాక్ డౌన్ ను పెట్టడం జరిగింది తదుపరి వెంటనే దీని యొక్క పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి అని చెప్పేసి లాక్ డౌన్ కూడా మళ్ళీ పొడిగించడం జరిగింది దానికి అందరికీ కూడా ప్రజలందరూ కూడా బాగానే సహకరిస్తా ఉన్నారు వారందరికీ కూడా మా పోలీస్ శాఖ తరపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం కాకపోతే కొంత అక్కడక్కడ తెలిసో తెలియకనో ఏమవుతుందిలే అనే ఒక నిర్లక్ష్యం కారణంగానో అజాగ్రత్త వలన కూడా మళ్ళీ బయటకు రావడము సామాజిక దూరాన్ని పాటించకపోవడము మినిమం ప్రికాషన్స్ మాస్కులు ధరించకపోవడము అలా చేస్తూనే ఉన్నారు అవిటిని దయచేసి ఇప్పటికైనా మానుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే ఒక నెలపైన అయినప్పటికీ కూడా కేసుల సంఖ్య తగ్గకుండా పెరుగుతానే ఉంది కాబట్టి దీనికి మందు లేదు ఎక్కడ కూడా ఇంకా ఇప్పటికి కూడా తయారు చేయబడలేదు ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు అయినటువంటి మన అందరికీ తెలిసినటువంటి అమెరికా కూడా ఇవాళ ఆల్మోస్ట్ చూస్తుంది యాక్చువల్లీ ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకు ఫస్ట్ టైం సార్ వాళ్ళతో ఇలా కూర్చొని స్టేజ్ పైన నాకు సోషల్ యాక్టివిటీస్లో చాలా ఇయర్స్గా తెలుసు లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అక్క ఇట్లా మన ఏరియాలో ప్రాబ్లం ఉంది లేడీస్కి ఏదైనా ఉంటే హెల్ప్ చేయక్క అని చెప్పేసి నాకు ఫోన్ చేశారు ఫోన్ చేయగానే ఇమ్మీడియట్గా నా వంతు అయినంత వరకు హెల్ప్ చేద్దామని చెప్పేసి చేశాను నేను చెప్పేది ఒకటే ఏంటంటే అందరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే బాగుంటుందని చెప్పేసి చెప్తున్నాను చాలామంది అది యూజ్ చేయట్లేదు పాటించట్లేదు థ్యాంక్ యూ సో మచ్